ఇప్పుడు ఈ రెండింటి మధ్యన గ్యాప్ అనేది కొంచెం ఉంది అండ్ చేతి మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా లైట్ అనేది. వీడియో ఆడియోని డివైడ్ చేస్తుంది, ఈ వీక్ కి ఇంత అమౌంట్ అని పే చేయాలి ఇన్ని షోస్ కి. సౌండ్ వస్తుంది ఎందుకంటే మనకి మిషన్ ఆన్ చేశారు కాబట్టి. సో ఇక్కడ ఇంత కనే చెప్పాడు మనకి గ్రీన్ లైట్ ఉంది అన్న, మనం ఆ లిసిని తిప్పచ్చా? వాట్ ఎ వండర్ఫుల్ డే. సో ఈ రోజు మనం భాస్కర్ సినిమాస్ వి సిల్వర్ థియేటర్లో అయితే ఉన్నాము. సో ఎందుకున్నాము అని మీకు క్వశ్చన్ అయితే రావచ్చు. లాస్ట్ వీక్ మీకు ఇన్ఫార్మ్ చేశాను కదా దిస్ వీక్ మీకు పెద్ద వీడియో రాబోతుందని చెప్పేసి. ప్రతిరోజు థియేటర్కి వచ్చి ఎంతో మంది మూవీ వాచ్ చేస్తూ ఉంటారు, అందులో ఎస్పెషల్లీ మన యూత్ బ్యాచ్ అయితే పర్టికులర్లీ స్కూల్స్ అండ్ కాలేజ్ బంక్ కొట్టి మరి మీ లవర్స్ అయితే వస్తూ ఉంటారు అనమాట. సో అంత పిచ్చి అయితే ఉంది. కానీ ఎప్పుడు ఆలోచించారా ఈ హ్యూజ్ ఆ వైట్ స్క్రీన్ మీదకి మూవీ అనేది ఎలా ప్రొజెక్ట్ అవుతుంది, వాళ్ళు ఎటువంటి ఎక్విప్మెంట్ యూస్ చేస్తారు, ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ దాని కాస్ట్ ఎంత, ది సౌండ్ సిస్టమ్ అండ్ డాల్బీ గురించి. జనరల్గా మనందరం కూడా మూవీ ప్లే అయ్యేటప్పుడు ఒక ప్లగ్ పెడతారేమో లేదంటే కనుక అంతే ఆటోమేటిక్గా వాయిస్ వస్తుంది అని మనం అనుకుంటాం. కానీ అలా కాదు, వాయిస్ కంటూ ప్రత్యేకంగా హ్యూజ్ సిస్టమ్ అయితే ఉందన్నమాట. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. కొంతమంది మనకి దొంగతనంగా కెమెరాస్ తీసుకొచ్చి మూవీస్ అయితే మనకి రికార్డ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు కదా. సో వాళ్ళది ఏ థియేటర్లో షూట్ చేసి అప్లోడ్ చేశారో జస్ట్ లైక్ దట్ మనం కనిపెట్టచ్చు. అండ్ బై ద వే మీరు థియేటర్లో వాచ్ చేసిన ఫస్ట్ మూవీ ఏదో కింద డ్యాన్సర్ కామెంట్ చేసిన, అట్ ది సేమ్ టైం మీ లవర్తో వాచ్ చేసిన మూవీ ఏదో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా సింగిల్స్ ఎంతకాలం అంటారు సరే మనం ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. అండ్ బై ద వే మీ అందరూ ఇప్పుడే భూమి మీద పుట్టి బుల్లి బుల్లి అడుగులు వేస్తున్నారు కాబట్టి థియేటర్ అనేది చూడడానికి అలా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ హ్యాపీగా మీరు ఇక్కడ చైర్లో కూర్చోవచ్చు అండ్ పాప్కార్న్ తింటా కూల్ డ్రింక్ తాగుతా హ్యాపీగా మీరు మూవీని అయితే వాచ్ చేయొచ్చు. సో రైట్ లో మనం ప్రొజెక్టర్ ది మెయిన్ రూమ్ లో అయితే ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనకి మూవీ అయితే ప్లే అవుతుంది అనమాట. ఇది మొత్తం కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మనతో మన అజయ్ గారు అయితే ఉన్నారు. సో టెక్నికల్ ఇంజనీర్. సో మనకి ఏదైనా పార్ట్ రిపేర్ వచ్చినా కానీ చెక్ చేయాలన్నా కానీ మ్యాల్ ఫంక్షన్ మళ్ళీ రీప్లేస్ చేయాలన్నా, సో ఎవ్రీథింగ్ హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అనే మనకి మూవీ ప్రింట్ అనేది మీకు ఎక్కడి నుంచి వస్తుంది అండ్ ఎన్ని ఫార్మాలిటీస్ మీరు కంప్లీట్ చేయాలి థియేటర్లో వేయాలి అంటే? సో డిజిటల్ సినిమాస్ అనేది మనకి స్టార్ట్ అయింది మన ఏపీలో ఒక 2008 to 2009 గ్యాప్ ఇయర్లో స్టార్ట్ అయినాయి డిజిటల్ సినిమాస్ అనేవి. యాక్చువల్గా అంటే అంతకుముందు ఏం వాడేవాళ్ళు అంటే ప్రింట్ వాడేవాళ్ళు. ప్రింట్ అంటే పలానా మూవీ రీల్ వచ్చేది, రీల్ లోడ్ చేసుకొని కార్బన్ బర్నింగ్ చేస్తూ వేసేవాళ్ళు ప్రింట్. సో ఒక ప్రింట్ కొనుక్కోవాలంటే అట్లీస్ట్ ఒక 1 lakh అరౌండ్ ఖర్చు అయ్యేది ఆ టైంలో. ఆ టైంలో ఖర్చు అయ్యేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక థియేటర్కి 2 థియేటర్లు కలిపి ఒక ప్రింట్ పెట్టేవాళ్ళు. సో 2 స్క్రీన్స్లో సినిమా వేయాలనుకోండి, ఈ దీంట్లో ఒక 2 రీల్ సినిమా వేసి ఒక 1/2 అవర్ అక్కడ డిలేగా స్టార్ట్ చేసి పక్క స్క్రీన్లో సినిమా వేసేవాళ్ళు. సో ఇదేమవుతుంది, ల్యాగ్ టైం అనేది డిస్టర్బెన్స్, ఒకవేళ మధ్యలో ఏమన్నా లేట్ అయింది అనే షోస్ ఇక్కడ లేట్ అయ్యేది అక్కడ లేట్ అయ్యేది. సో అది ప్లస్ కరెంటు ఈ కార్బన్ బర్నింగ్ వల్ల వీటి వల్ల ఎలక్ట్రికల్ కన్జ్యూమ్ కానీ ఎక్కువ ప్రైస్. సో వీళ్ళు ఏం చేశారు, ఈ రిస్క్ లేకుండా డిజిటల్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఎవరికి వాళ్ళది సపరేటు డిజిటల్ ఎక్విప్మెంటు. సో ప్రింట్ షేరింగ్ ఏమి ఉండదు, ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు వేసుకోవచ్చు షోస్ టైం ప్రకారం. సో కాస్ట్ అరౌండ్ 1 lakh ఖర్చు అయింది అనుకోండి ఈ ప్రింట్కి ఒక థియేటర్కి, దీనికి అరౌండ్ 25,000 అయిపోయేది. అమౌంట్ పర్చే చాలా తక్కువైంది డిస్ట్రిబ్యూటర్స్ సేవ్ అవటం అలా. తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ప్రొడక్షన్ అనేవాళ్ళు ఒక మూవీ ప్రొడక్షన్ సంథింగ్ ఒక ప్రొడక్షన్ ఆఫీస్ ఒక మూవీ తీశారనుకోండి, ఆ మూవీని తర్వాత నువ్వు ఇప్పుడు ప్రొడక్షన్ ఆఫీస్ తరపున నువ్వు మూవీ తీసావు. సో నేను జిల్లాల వారీగా నువ్వు అమ్ముతావు, గుంటూరు జిల్లా నేను కొనుక్కుంటాను సంథింగ్, నెల్లూరు జిల్లా సర్టన్ పర్సన్, కృష్ణా డిస్ట్రిక్ట్ సర్టన్ పర్సన్ కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత లీక్ మూవీ వాళ్ళు ఎలా ఎప్పుడు కొనుక్కుంటారు, షూటింగ్ జరుగుతున్న టైంలో కొనుక్కోవచ్చు, షూటింగ్ జరుగుతున్న టైంలోనే పర్చేజ్ చేసుకుంటారు ముందు అడ్వాన్స్ కట్టి. రన్ అవుతూ ఉన్నప్పుడు నేను అడ్వాన్స్ ఇచ్చి కూర్చుంటాను, సినిమా రిలీజ్ టైంకి నేను నీ దగ్గర పేమెంట్ మొత్తం అనేది క్లియర్ అయిపోవాలి. క్లియర్ అయిపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఛాంబర్ ఉంటుంది ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు, పలానా మూవీ మొత్తం అయిపోయింది మా తరపు నుంచి పలానా అంటే ఇప్పుడు నా ప్రొడక్షన్ ఆఫీస్ తరపున ఈ గుంటూరు జిల్లాకి ఇతనికి రైట్స్ ఉన్నాయి సినిమా వేసుకోవడానికి, నా సినిమా ఇతను రైట్స్ ఉన్నాయి గుంటూరు జిల్లాలో వేసుకోవడానికి. సో డిస్ట్రిబ్యూషన్ వాళ్ళని డిస్ట్రిబ్యూటర్స్ అంటారు జిల్లాల వారిగా వేసేవాళ్ళని. డిస్ట్రిబ్యూషన్ ఏం చేస్తారంటే థియేటర్స్ దగ్గర నుంచి సటన్ మాట్లాడుకుంటారు, రెంట్ కట్టి రెంట్ పే చేసి నా మూవీ నేను ఈ థియేటర్లో వేసుకుంటానని, థియేటర్ వాళ్ళకి రెంట్ కట్టి ఆ మూవీ వేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, రెంట్ మూవీ వేయాలంటే ఆ రెంట్ థియేటర్ రెంట్ పే చేయాలి, ప్లస్ క్యూబ్లో సినిమా వేయాలంటే ఆ ప్రింట్కి కూడా రెంట్ అమౌంట్ సటన్ అమౌంట్ పే చేయాలి. క్యూబ్ అంటే క్యూబ్ ఒకటే ఉంది, ఇంకేమంటే ఉన్నాయి 2-3 కంపెనీలు ఉన్నాయి, క్యూబ్ ఒకటి, ఈఎఫ్ఓ ఒకటి, పిఎక్స్డి ఒకటి,
పిఎక్స్డి ఒకటి, ఏఎంఎఫ్ సటన్ కంపెనీస్, ఓ 3-5 కంపెనీస్ ఉన్నాయి. దీంట్లో ఎక్కువ మనకి నా సౌత్కి వచ్చేసి క్యూబ్ వాడతాం, క్యూబ్ సినిమా టెక్నాలజీస్ ఎక్కువ. సౌత్ సైడ్, సౌత్ స్టేట్స్ అన్ని క్యూబ్ ఎక్కువ ఉన్నాయి. యూఎఫ్ఓ సెకండ్. నార్త్ వెళ్ళేటప్పటికి యూఎఫ్ఓ కంపెనీ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మామూలు మనం కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ప్రొజెక్టర్ అనేది పర్చేజ్ చేసుకోవాలి. సో ఈ సర్వర్ అనేది కంపెనీ వాళ్ళు సపరేట్ మ్యానుఫ్యాక్చరింగ్, బయట మనకి దొరకదు, కంపెనీ దగ్గరే పర్చేజ్ చేసుకోవాలి. ఇది వాళ్ళు ఇది బయట కావాలంటే ప్రొజెక్టర్ మనం ఎక్కడైనా తీసుకోవచ్చు, పర్చేజ్ కంపెనీ వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. ఇది వీటిలో 4-5 రకాల ప్రొజెక్టర్స్ కంపెనీస్ ఉంటాయి. వీళ్ళు కంపెనీ వాళ్ళు క్యూబోళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మినిమం డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు డీలర్స్. సో వీళ్ళ కంపెనీ దగ్గర నుంచి ఇదో ప్రొజెక్టర్, ఇదో సర్వర్ వస్తుంది మనకి. తర్వాత మనకి యూపీఎస్ ఒకటి, ఆడియో ఒక ర్యాక్. మనకి ఆడియోకి ఆడియో సపరేట్ సిస్టమ్ ఉంటుంది, ఆడియో సపరేట్ సిస్టమ్. సో మూవీ అనేది ఫస్ట్ ఏంటంటే మనం వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత పలానా మూవీ ఈ వారం ఈ వీక్ మనం పలానా మూవీ థియేటర్లో వేయాలనుకున్నప్పుడు ఆ మూవీని మనం వాళ్ళకి అమౌంట్ పే చేస్తే వాళ్ళు క్యూబోళ్ళు ఆన్లైన్లో దీనికి ట్రాన్స్మిషన్ చేస్తారు. ఈ సర్వర్కి మూవీ పంపిస్తారు, ఈ సర్వర్లోకి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మన అమౌంట్ పలానా ఇన్ని షోస్ కని పే చేసిన తర్వాత వాళ్ళు మనకి కేడిఎం అని ఒక కీ ఇస్తారు. ఇన్ని షోస్ కని ఈ వీక్కి ఇంత అమౌంట్ అని పే చేయాలి. ఇన్ని షోస్కి ఈ వీక్ ప్రతి వీక్ మంత్లీ కాంట్రాక్ట్, మంత్లీ కావాలంటే మంత్లీ కొనుక్కోవచ్చు. కనుక కట్టిన తర్వాత దీనికి ఈ సర్వర్కి ఒక కీ అనేది పంపిస్తారు వాళ్ళు. వీళ్ళకి సర్టన్ రిజిస్ట్రేషన్ ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్తోనే కీ వస్తుంది అనమాట. ఈ కీ వేరే థియేటర్లో వేసినా పనిచేయదు, తీసుకోదు. ఈ సర్వర్కి వాళ్ళు ఇచ్చే కీ ఏ థియేటర్కి ఆ థియేటర్ సపరేట్ ఉంటుంది సీరియల్ నెంబర్తో మిక్స్ అయ్యి. సో వేరే థియేటర్లో వేసినా పనికిరాదు, ఈ థియేటర్కి ఈ థియేటర్కే పనిచేస్తుంది. సో ఆ షోస్కి యాక్టివేట్ అవుతుంది అనమాట మూవీ. వీళ్ళు ఏ టైం వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసి అప్పుడు ప్లే చేసుకుంటేనే ప్లే అవుతుంది అనమాట, విడిగా అయితే ప్లే కాదు. ఇది ప్రొజెక్టర్ని ల్యాంప్ మోడల్ ప్రొజెక్టర్ అంటారు. సో దీంట్లో ల్యాంప్ ఉంటుంది అనమాట, మన జినాన్ ల్యాంప్స్ అంటారు. జినాన్ ల్యాంప్స్ బల్బ్ టైప్లో ఉండు, ఒక మోడల్ ఉంటుంది మీకు చూపించాలంటే బాక్స్ ఉంది. ఆ ల్యాంప్ దీంట్లో మనం ఇన్స్టాల్ చేస్తాం అనమాట, ఇన్స్టాల్ చేస్తాం పెట్టిన తర్వాత. ఇంకోటి ఏంటంటే లేజర్ మోడల్ ఉంటుంది, అదో లేజర్ మాడ్యూల్ ఉంటుంది. ఓన్లీ డిజిటల్ లేజర్ ఒకటే త్రో చేస్తుంది అనమాట. మామూలు మన లేజర్స్ ఉంటాయి కదా బయట, అలానే లేజర్ త్రో చేస్తుంది. దాని ద్వారా ఒకటి ఉంటుంది, దాని ద్వారా సిస్టమ్ లైటింగ్ తీసుకొని మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. దీంట్లో ల్యాంప్ ద్వారా లైటింగ్ తీసుకొని అవుట్పుట్ ఇస్తుంది అనమాట. యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక స్క్రీన్ సైజు బట్టి, త్రో డిస్టెన్స్ బట్టి ఆ కంపెనీ వాళ్ళు పలానా ప్రొజెక్టర్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఈ స్క్రీన్కి ఇంత సైజ్ స్క్రీన్కి ఈ మోడల్ ప్రొజెక్టర్ అయితే మీకు బాగుంటుందని, బ్రైట్నెస్ కానీ పిక్చరైజేషన్ కానీ క్వాలిటీ కానీ అంతా బాగుంటుందని. సో ఇన్ కేస్ అది కొంచెం స్క్రీన్ పెద్దదైనా ఇంకొంచెం అయితే వేరే మోడల్స్ అనేవి ప్రిఫర్ చేస్తారనమాట. స్క్రీన్ సైజ్ని బట్టి, స్క్రీన్ సైజు త్రో డిస్టెన్స్ బట్టి మనకి స్క్రీన్ మోడల్స్ అనేది సెట్ చేసుకోవాలి. అంటే మనకి డిస్టెన్స్ అనేది తగ్గే కొంచెం ప్రొజెక్టర్ కూడా మారుతూ ఉంటుంది. మారుతూ మార్చుకోవచ్చు, క్వాలిటీ మారుతూ ఉంటుంది. తగ్గిపోతుంది కాబట్టి కొంచెం హై ఎండ్ కొంచెం పవర్ ఎక్కువ ఉన్న ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నది వేసుకోవాల్సి వస్తుంది. మొదట్లో ఈ టాపిక్ అనేది నాకు కొంచెం అర్థం కాలే, తర్వాత నేను అన్న టార్చ్ లైట్ పెట్టి చూపించినప్పుడు ఓకే ఇట్లా ఉండిందని చెప్పారు అన్నమాట. సో అప్పుడు నాకు బాగా అర్థమైంది. సో ఒకవేళ మీకు కూడా చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంటే నేను ఇది కూడా నేను మీకు లైవ్ లో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇదే టార్చ్ లైట్ అనుకోండి, అండ్ ఇదే థియేటర్ స్క్రీన్, ఇది ప్రొజెక్టర్ అనమాట. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన గ్యాప్ అనేది కొంచెం ఉంది, అండ్ చేతి మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా లైట్ అనేది. ఇప్పుడు మనం కొంచెం డిస్టెన్స్ పెంచాం అనుకోండి, చేతి మీద లైట్ అనేది కొంచెం తగ్గింది. అట్లాగా ఇంకొంచెం పెంచితే ఇంకా తగ్గింది అనమాట. సో దూరంగా ఉన్నా కానీ లైట్ అనేది కొంచెం ఎక్కువ కనిపించాలి అంటే మనం కొంచెం క్వాలిటీ పెంచుకోవాలన్నమాట. అంటే మన ప్రొజెక్టర్ అనేది ఇంకొంచెం హెవీ క్వాలిటీది మనం తెచ్చుకోవాలి. సో దాట్ ఈస్ ది డిఫరెన్స్. ల్యాంప్ లైఫ్ అనేది సర్టన్ అమౌంట్. ఇప్పుడు ఈ బల్బ్ ఉంది, ఈ ప్రొజెక్టర్ ఈ కంపెనీ, దీనికి 3 కిలోవాట్ బల్బ్ వాడతాం అనమాట. 1500 అవర్స్ వారంటీ అని, వారంటీ అవర్స్ అని ఉంటుంది సర్వీస్. 1500 అవర్స్ వారంటీ ఉంది వాళ్ళకి, సాఫ్ట్వేర్లో కనిపిస్తుంది పలానా అయిపోతుంది. లేకపోతే ఇక్కడ టైలాండ్ లైట్ అంటారు దీన్ని, ఇక్కడ లైట్ ఇదేంటంటే ల్యాంప్ అవర్స్ అయిపోతే బ్లూ లైట్ ఇండికేషన్ ఇస్తుంది అనమాట.
హెల్దీగా ఉంటే గ్రీన్ లైట్ అనమాట. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే రెడ్ లైట్ వస్తుంది అనమాట, టైం చూపిస్తుంది. వాళ్ళు బ్లూ లైట్ లాగానే ల్యాంప్ వేరే పర్చేజ్ చేసుకుని అమ్మనే మార్చుకుంటారు అనమాట థియేటర్ వాళ్ళు. లే ఇక్కడ నుంచి సర్వర్ నుంచి ఏంటంటే ఇది ఓన్లీ స్టోరేజ్ డివైస్ అంటారు, సర్వర్ ట్రాన్స్మిషన్ చేసి దీంట్లో వచ్చి లోడ్ అవుతుంది కంటెంట్. దీని నుంచి సర్వర్ నుంచి దీనికి మనకి కంటెంట్ తీసుకుంటుంది అనమాట ప్రొజెక్టర్, తీసుకుని వీడియో ఆడియోని డివైడ్ చేస్తుంది. డివైడ్ అవుతుంది, వీడియో అనేది దీని నుంచి ప్రొజెక్టర్ నుంచి ప్లే అవుతుంది, ఆడియో అనేది ఇక్కడ నుంచి దీని నుంచి సిగ్నల్ ఆడియో డివైస్కి వెళ్తుంది అనమాట. దీన్ని ప్రాసెసర్ అంటారు, ఆడియో ప్రాసెసర్. ఇది మనకు ఆడియో తీసుకొని దీని నుంచి మీకు మనకి ఛానల్స్ అరౌండ్ 5.1 సరౌండ్ డిటిఎస్ అంటారు కదా, అది దీని నుంచి వస్తుంది అనమాట. మీకు ఇది స్టాండ్ బై ప్రొజెక్టర్, మామూలుగా ఏమైనా టెక్నికల్ ఇష్యూ వస్తే మనం ఈ ప్రొజెక్టర్ ద్వారా ప్లే చేసుకుంటాం. ఈ ప్రొజెక్టర్ ఏమైనా సంథింగ్ టెక్నికల్ ఇష్యూ వస్తే ఈ ప్రొజెక్టర్ ద్వారా ప్లే చేసుకుంటాం అనమాట, అదే యూజ్ చేస్తాం. డిఫరెన్స్ క్వాలిటీ పరంగా, అంటే ఇదేమో 4K ప్రొజెక్టర్ అంటారు, ఇది 2K ప్రొజెక్టర్ అంటారు. ప్లస్ దీంట్లో ల్యాంప్ అనేది కొంచెం ల్యూమినస్ అనేది తక్కువ ఉంటుంది, క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్ అంతా కంట్రోల్ చేసేది ఈ ప్రాసెసర్ ఒకటే మొత్తం. ఈ ప్రాసెసర్ నుంచి ఛానల్స్ అన్ని డివైడ్ అవుతాయి అనమాట, ఆడియో ఛానల్స్ అన్ని డివైడ్. అంటే సెంటర్ డైలాగ్ మనకి సెంటర్ రావాలన్నా, లెఫ్ట్ డైలాగ్ సపరేట్గా రావాలన్నా, రైట్ ఇదే కంట్రోల్ చేస్తుంది అనమాట మొత్తం. అందులో నుంచి వచ్చే సిగ్నల్స్ అనేవి అక్కడ డివైడ్ అవుతుంది, అక్కడ డివైడ్ అయ్యి దీనికి వెళ్తుంది ప్రాసెసర్ కి. ఇక్కడ నుంచి మనకి థియేటర్ లో సిగ్నల్ అనేది డివైడ్ చేయి, ఇది ఛానల్స్ వారిగా డివైడ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు మనకి సరౌండ్స్ అంటే సరౌండ్ నుంచి వస్తాయి, ఇప్పుడు వేరే ఉన్న వాయిస్ లు ఉంటాయి మినిమం బ్యాక్ గ్రౌండ్ లో సౌండ్ ఫారెన్ మూవీస్ కానీ మనకి ఏమన్నా ఫ్లైట్స్ వెళ్ళిపోతున్నప్పుడు అవి ఏమవుతుంటాయి, సైడ్ నుంచే వచ్చేస్తుంటాయి డై మనకి, ఛానల్ డివైడ్ అవ్వదు. సో వీటిలో ఈ ప్రాసెసర్ లో ఏంటంటే మనకి ఎక్కడైతే లెఫ్ట్ అంటే లెఫ్ట్ పై నుంచి ఎక్కడ కావాలంటే అక్కడ ఒక అట్మాస్ఫియర్ అనేది మన సైట్ లో అక్కడ ఫీల్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట మూవీ. ఓకే అన్న, మరి ఇంకా బడ్జెట్ విషయానికి వచ్చేద్దాం. సో ఇదంతటి మొత్తం ఓవరాల్ గా ఈ సెటప్ అంతా కూడా ఆడియో సిస్టమ్ కి ఉంటుంది, బడ్జెట్ మనం పెట్టుకునే దాన్ని బట్టి కెపాసిటీ బట్టి ఒక 50 to 50 lakhs టు మనం 75 lakhs దాకా పడుతుంది. ఫోర్కే ప్రైస్ అరౌండ్ 35 to 50 దాకా ఉంటుంది. ఇది స్మాల్ కూడా అరౌండ్ 23 దాకా పడుతుంది. సో ఇప్పుడు మనం ది మెయిన్ టాపిక్ డిస్కస్ చేద్దాం. జనరల్గా థియేటర్లో కొంతమంది దొంగతనం వచ్చి మనకి కెమెరాస్ పెట్టి మూవీ షూట్ చేసి పైరసీ చేసి మనకి ఆన్లైన్ అప్లోడ్ చేస్తారు. సో వాళ్ళని ఎంత ఈజీగా పట్టుకోవచ్చు అంటే ఏ థియేటర్లో షూట్ చేస్తారు ఇప్పుడు అన్నయ్య మనకి చెప్తారు, ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. సో అన్నయ్య చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు ప్లే చేస్తుంటే మనకి మూవీ అనేది మీకు జనరల్గా ఉంటుంది, ప్లే అవుతూ ఉంటుంది స్క్రీన్ మీద, పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు. కాకపోతే ఏమవుతుందంటే దీంట్లో వాటర్ మార్కింగ్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట, వాటర్ మార్కింగ్ అనేది. సో బ్యాక్గ్రౌండ్ కోడ్ పడుతుంది మూవీలో, అది మీకు కనిపించదు. సో ఎవరన్నా ఫిల్మ్ చేస్తే అది మనం పట్టుకున్నామని వీడియో తీస్తే వాళ్ళ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసుకుని కంపెనీ వాళ్ళు ఇది పలానా స్క్రీన్లో ఎక్కడ ప్లే అయింది అని ఐడెంటిఫై క్లిప్ అనేది మనం తీసుకొని కంపెనీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈ మూవీ ఎక్కడ షూట్ చేశారో అని ఐడెంటిఫై చేయగలుగుతారు. కీ కోడ్ అనేది అది ఎన్క్రిప్టెడ్, దానికి సంబంధం లేదు, ఇది వేరే సెపరేట్. సో అలాగే మనం థియేటర్లో ఏ థియేటర్లో షూట్ చేశారో మనం అలా తెలుసుకోవచ్చు. సో ఈ పెద్ద పైప్ ఏంటి, దీన్ని ఎగ్జాస్ట్ పైప్ అంటారు. హీట్ వస్తుంది అంటే మనం ల్యాంప్ ఆన్ చేసినప్పుడు బాగా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ప్రొజెక్టర్. ఆ హీట్ అనేది బయటికి లాగేయాలి, లోపల ఉంటే మాత్రం వెంటనే ప్రొజెక్టర్ ఎర్రర్ త్రో చేసి ఆగిపోతుంది, ప్రొజెక్టర్ ఓవర్ టెంపరేచర్లో నడుస్తుంది అని నేను పనిచేయను ఆగిపోతుంది అని ఆగిపోతుంది. ఓవర్ హీట్ అవ్వకుండా ఎగ్జాస్ట్ లాగేస్తుంది హీట్ అనేది. లైఫ్ ఎక్కువ రావాలి, ఎక్విప్మెంట్ ఇష్యూస్ రాకూడదు అనుకుంటే దీని రూమ్ టెంపరేచర్ మాత్రం 20 degrees to 21 degrees మెయింటైన్ చేయాలి, 20 to 21 degrees మినిమం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఏసీ ఒక 10 minutes ముందే ఏసీ ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. ఇంకోటి ఇంట్రెస్టింగ్ న్యూస్, జనరల్గా మూవీస్ చూసేటప్పుడు అప్పుడు హఠాత్గా అయిపోతుంది కదా, సో ఎందుకు టెక్నికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఐటమ్ ఏదైనా రిపేర్ వస్తే సో అయిపోతుంది. ఒక 10-15 minutes మైనర్ ఇష్యూ అయితే 10-15 minutes రిజాల్వ్ అయిపోతుంది. సో ఏదైనా పెద్ద ఇష్యూ వస్తే తప్ప మనం ఎమ్మన్నే స్టాండ్ బై ప్రొజెక్టర్ తరపున ఏదైనా బిగ్ ఇష్యూ వస్తే మైనర్ స్టాండ్ బై ప్రొజెక్టర్స్ ఉంటాయి.
మూవీ ఎలా ప్లే చేస్తారు అంటే అది కొంచెం సెక్యూరిటీ అనమాట మనం ఎక్కువగా చూపించకూడదు. సో జస్ట్ ఎలా అలా వెళ్తుంది అనేది అలా స్నాప్ లాగా మేము చూపించేస్తాము. సౌండ్ వస్తుండదు ఎందుకంటే మనకి మిషన్ ఆన్ చేశారు కాబట్టి. సో ఇక్కడ ఇంతకు అనేది చెప్పాడు మనకి గ్రీన్ లైట్ ఉంది కదా, సో ఇప్పుడు మనకి హెల్తీగా ఉంది అని అర్థం. సో మనకి ఆపరేటర్ గారు అయితే ఉన్నారు, సో హీ విల్ బి షోయింగ్ ఇట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ నుంచి మనకి. సో ఎక్విప్మెంట్ అనేది మొత్తం ఆన్ అవడానికి, ప్రాసెస్ రెడీ అవడానికి, మూవీ ప్లేబ్యాక్ చేయడానికి ఒక 10-15 మినిట్స్ ముందే ఆన్ చేసుకోవాలి. టైంకే ఆ మూవీ ప్లే చేసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ అంతా, అది ఓన్లీ ఆపరేటర్ ట్రైనింగ్ ఇస్తాము, బయట మనం వేరేగా చూపించకూడదు అన్ని కంపెనీ ప్రొడక్ట్స్ కాబట్టి. పడిన తర్వాత వీళ్ళు అనేది మూవీ పలానా మూవీ ఏ మూవీ అయితే ప్లే చేసుకోవాలో ఆ మూవీ వీళ్ళకి ఇక్కడ కనపడుతుంది అన్నమాట ఆ డిస్ప్లే. ఆ సర్టన్ అమౌంట్ మా మూవీని మనం సెలెక్ట్ చేసుకొని ప్లే కొడుతు వాళ్ళు ప్లే కొట్టుకుంటారు, ఆపరేటర్స్ అనేవాళ్ళు ప్లే కొట్టుకుంటే ఆటోమేటిక్గా మూవీ అనేది స్క్రీన్ మీద ప్లే అయిపోతుంది అన్నమాట. దీన్ని ప్రొజెక్టర్ లెన్స్ అంటారు. సో బొమ్మ మనకి ఎలా క్లారిటీగా ఫోకస్గా రావాలన్నా ఏదన్నా ఇదే ఇదే మెయిన్ అన్న. మనం ఆ లెన్స్ని తిప్పచ్చా అదే ఉన్నా? తిరగదు, స్టాండర్డ్ లాక్ అయిపోయి ఉంటుంది. మన తిరగనా చేయి పెట్టినా ఏం కదలదు. సో ఇది ఎలక్ట్రానిక్ కంపల్సరీ ఏసీ. యూపీఎస్ దేనికంటే మనకి పవర్ ఏదన్నా పోయినప్పుడు బ్రేక్ అవ్వకూడదు. పిక్చర్ అనేది ఇప్పుడు లోపల చూస్తుంటారు, పవర్ పోయినప్పుడు బ్రేక్ అవ్వకూడదు, దాన్ని ఆన్లైన్ యూపీఎస్ అంటారు. సో మూవీ కరెంటు పోయినా బ్రేక్ అవ్వదు అనమాట, అది బ్యాటరీ ద్వారా సప్లై పంపిస్తూ ఉంటుంది. ఒక 20-30 మినిట్స్ బ్యాకప్ వస్తుంది అనమాట దాని నుంచి. మనకి ఈ ప్రొజెక్టర్కి అట్లాగే ఆడియోస్కి వారంటీ ఇట్లాంటివి? వారంటీ ఉంటుంది. ఎన్ని ఇయర్స్ ఉంటుంది అన్న వారంటీ? అంటే వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏంటంటే పలానా ఇయర్లీ ఇంతని కట్టించుకొని ఏమైనా పోయినా వాళ్ళే స్పేస్ ఇస్తూ ఉంటారు ప్రొజెక్టర్కి అయితే. అంటే మన బైక్ ఇన్సూరెన్స్ టైప్ ఈ మంత్లీ కట్టించు. దీనికి కూడా సేమ్ అంతే, ఇన్సూరెన్స్ దీనికి ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఆడియో ఎక్విప్మెంట్కి ఇన్సూరెన్స్ చేసుకుంటే మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి అన్న పోయినప్పుడు ఏమన్నా స్పేస్ మార్చుకుంటే. సేమ్ ఇదే ప్యాటర్న్ కూడా? సేమ్ ప్యాటర్న్. వీళ్ళు చూసారు కదా, సో ఇంత హ్యూజ్ ఎక్విప్మెంట్తో మనకి ప్రతిరోజు మూవీ అనేది ప్లే చేస్తారనమాట. సో హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో ఎలా అండ్ చాలా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో వెల్ అండ్ యూ థర్డ్ సీట్ మన సబ్స్క్రైబ్ ఎంజాయ్ ఇట్ అండ్ అల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.